హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకుడు తమిళ్లో మమానాన్ పేరుతో రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది తమిళ్లో మరి ఇప్పుడు తెలుగులో వచ్చేసింది ఓటీటీలో మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నాది చిన్న రిక్వెస్ట్ మన ఛానల్లో వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మంచి రివ్యూస్తో మీ ముందుకు వస్తాం ఈ మూవీ అంతా చూసాక నాకైతే పర్లేదు డెఫినెట్గా ఒకసారి చూడొచ్చనిపించింది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మూవీలో టూ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ రన్ టైం అంతసేపు ఓపిక్ మీద చూడాలంటే ఈ రోజుల్లో కష్టం డైరెక్టర్ సెలవరాజ్ ఈసారి కూడా క్యాస్ట్ ప్రాబ్లమ్ చూపించారు ఎక్కువ తమిళ టీ అయిపోవడం వల్ల నేనైతే కనెక్ట్ అవ్వలేకపోయాను ఓవరాల్ గా మూవీని ఓపిక్ మీద అయితే చూడాలి మసాలా సీన్స్ అయితే ఏమి లేవు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు వడివేలు గారి యాక్టింగ్ రెహమాన్ గారి మ్యూజిక్ చాలా బాగున్నాయి వారి కోసమైనా ఒక్కసారి చూడొచ్చు కానీ తెలుగు వాళ్ళందరికీ ఈ మూవీ అయితే కనెక్ట్ అయితే అవదు స్టోరీ ఏంటంటే మన హీరో స్టాలిన్ ఒక ఎమ్మెల్యే కొడుకు తండ్రి వడివేలు రిజర్వ్ నియోజకవర్గం నుండి గెలిచిన ఎమ్మెల్యే అయినా సరే తండ్రి దారిలో కాకుండా మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ గా ఉంటూనే పందులను కూడా పెంచుతూ ఉంటాడు కీర్తి స్టాలిన్ యొక్క క్లాస్ ఆమె పూర్ పీపుల్ అందరికి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుని ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తుంది దానికి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి వడివల్ దగ్గరకు వస్తారు తను చేసిన మంచి పని కోసం స్టాలిన్ తన మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ని వాడుకోమని చెప్తాడు కానీ ఒకరోజు కొంతమంది ఆ బిల్డింగ్ మీద దాడి చేసి ధ్వంసం చేస్తారు ఇంతకీ వారెవరు ఫాహిద్ ఫజల్కి కి స్టాలిన్ కి ఉన్న రిలేషన్ ఏంటి తండ్రి వడివేలతో మాట్లాడడానికి ఇష్టపడిన హీరో తండ్రి కోసం ఏం చేశాడు అన్నదే మిగతా స్టోరీ సినిమాలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చూద్దాం మూవీలో మెయిన్ హైలైట్ వడివేలు గారి యాక్టింగ్ నో డౌట్ అతను మనకి కమనియన్ తెలుసు కానీ ఈ మూవీలో సీరియస్ క్యారెక్టర్ లో అదరగట్టేశాడు రెహమాన్ మ్యూజిక్ ఈ సినిమాకి అయితే ప్లస్ అయింది స్టాలిన్ ఫహద్ ఫైజల్ యాక్టింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఫస్ట్ హాఫ్ నార్మల్ గా సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు అనిపించింది డైలాగ్స్ మూవీలో చాలా బాగున్నాయి ఒక అరగంట సేపు రన్ టైం తగ్గించుంటే మూవీ రిజల్ట్ ఇంకోలా ఉండేది అయితే చాలా బోరింగ్ సీన్స్ చాలా స్లోగా ఉంటుంది మూవీ సో అప్పుడే మనకు విసుగు వస్తుంది ఫైనల్ గా ఒక డిఫరెంట్ పొలిటికల్ డ్రామా చూడాలనుకుంటే ఈ మూవీని చూడొచ్చు మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ దట్స్ ఇట్ గైస్ ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం లైక్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి జై హింద్